కోవిడ్ బారిన పడిన ఓ వైద్యుడు యథేచ్ఛగా హాస్పిటల్ నిర్వహిస్తూ రోగులకు వైద్యం అందిస్తున్నాడు. అంతేకాదు సదర్ హాస్పిటల్లో పనిచేస్తున్న 30 మంది సిబ్బందిలో 10 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో అధికారులు హాస్పిటల్ ని సీజ్ చేశారు. అధికారుల దాడులతో డాక్టర్ పరారయ్యాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపింది. అధికారుల దాడుల్లో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాంపౌండరే అక్కడ డాక్టర్ అవతారం ఎత్తి వైద్యం చేస్తున్నట్లు కూడా విచారణలో తేలింది. జిల్లాలో చాలా చోట్ల కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కోవిడ్ నిబంధనలు పాటించడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. కరోనా వ్యాప్తిని అరికట్టాల్సిన ప్రైవేట్ ఆసుపత్రులే కరోనా విస్తృతికి కారణమవుతున్నట్టుగా తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లాలో వెలుగుచూసిన ఒక సంఘటన ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఒక ఆసుపత్రిలో ఆసుపత్రి యజమాని డాక్టర్తో పాటు అందులో పనిచేస్తున్నటువంటి సిబ్బంది పూర్తిగా కరోనా బారిన పడి వారంతా కూడా రోగులకు వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితి ఆలస్యంగా వెలుగొచ్చింది. ఇక్కడ రోగులు ఈ విషయాన్ని గుర్తించి అధికారులకు ఫిర్యాదు చేయడంతో డిఎంహెచ్ఓ సుదర్శనం ఆధ్వర్యంలో మెరుపుదాడులు నిర్వహించారు. ఆసుపత్రిలో ఉన్నటువంటి 30 మంది సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించగా 10 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. అదేవిధంగా ఆసుపత్రి డాక్టర్ మాత్రము అధికారుల దాడులతో ఆయన పరారైపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆయన కూడా పాజిటివ్ ఉన్నట్టుగా సిబ్బంది చెప్తా ఉన్నారు. అయితే పాజిటివ్ ఉన్నప్పటికీ ఆసుపత్రిని మూసివేయకుండా పరోక్షంగా వ్యాధి కారకంగా మారుతున్నారని చెప్పేసి కూడా అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. మొత్తానికి ఇక్కడ ఏ రోగానికి అయినటువంటి టెస్ట్ కూడా నిర్వహిస్తారని కూడా ఒక ఆరోపణ ఉంది. అయితే అధికారుల దాడుల్లో అధికారుల పరిశీలనలో పలు ఆసక్తికరమైనటువంటి విషయాలు వెలుగుకు వచ్చాయి. ప్రధానంగా నిజామాబాద్ నగరంలోని ఖలీల్వాడి ప్రాంతంలోనే దాదాపు 300కు పైగా ఆసుపత్రులు ఉంటాయి. అదేవిధంగా మరో 300కు పైగా మెడికల్ షాపులు, ఏజెన్సీలు, అదేవిధంగా ల్యాబులు, ఎక్స్రే అండ్ స్కానింగ్ సెంటర్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ నుంచి కేవలం నిజామాబాద్ జిల్లా నలుమూల నుంచి కాకుండా పక్కన ఉన్నటువంటి కరీంనగర్, అదేవిధంగా నిర్మల్, ఇటు కామారెడ్డి, ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి పేషెంట్స్ కూడా ఎక్కువగా వస్తుంటారు. ప్రధానంగా ఆర్ఎంపీ డాక్టర్లు ఏజెంట్లుగా వివరిస్తూ వారిని ఆసుపత్రిలోకి తీసుకొస్తుంటారు. అయితే అవసరం ఉన్నా లేకపోయినా టెస్టులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. అయితే గత మొదటి వేవ్ కరోనాకు సంబంధించి మనం పరిశీలిస్తే ప్రధానంగా ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎక్కువగా కోవిడ్ బారిన పడడానికి ప్రైవేట్ ఆసుపత్రులు, అదేవిధంగా ల్యాబ్లే కారణమని కూడా తెలిసింది. దాదాపు 60 మంది వరకు గర్భిణీలు ఈ కరోనా బారిన పడ్డారు. వీరందరూ కూడా జిల్లా ఆసుపత్రిలోనే ప్రసవాలు జరిగే విధంగా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది.